తనకు ఏ పదవి లేకపోవడంతో ప్రజలకు తనను నమ్ముకున్న వారికి ఏమి చేయలేకపోతున్నానని అన్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సీఐల బదిలీల విషయంలో ఎమ్మెల్యేల మాటే నెగ్గిందని, ఎమ్మెల్యే ఎవరని అడిగితే వారిని సీఐలుగా నియమించారని అన్నారు. తన మాట చెల్లలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఇతరుల మీద ఆధారపడనని, 2024 ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి రక్తంతో కాళ్లు కడిగానని అన్నారు. కేసులు నా మీద ఫైల్ అయి ఉన్నాయి. నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం. ఇవాళ సీఎల్ పోస్టింగ్లు పడ్డాయి, ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి, నాకు లేదు. పోరాటం చేసిన వాళ్ళకి మీరు ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీరు న్యాయం చేయాలన్నా అయితే ఏం చేయలేదు. ఓపెన్గా చెప్పేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు. లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను, నేను బతుకున్నంత కాలం ఉంటాను. కానీ కొన్ని కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి? నేను 7 నియోజకవర్గాలకి పెద్ద కావడానికి చిన్ని గారికి చెప్తున్నా. ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని. పోరాటం కాదు, ఎమ్మెల్యే ఎవరో బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను చెప్తున్నా, 2029 ఎన్నికల్లో పోరాటం చేశానా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను. అంటే నాకు 2024 దానికి జ్ఞానోదయం అయింది. అంతకుముందు వేరుకుండేది, ఇప్పుడు వేరుకోవాలి. ఎందుకంటే 7 నియోజకవర్గాలకి పార్లమెంట్ అధ్యక్షులు కాబట్టి ఆయన ముందు కూడా నా బాధను వెళ్ళకపోతే ఇక ఇది రొటీన్ అయిపోయింది. కష్టపడింది మనం, పోరాటం చేసింది మనం. ఈరోజు అసెంబ్లీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, ఎంతమంది ఇది కూడా నేను మాట్లాడలేదనుకో, ఇక అనవసరం. నేను